వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతో బలమైన అభ్యర్థి. ఏ పార్టీలో పోటీ చేసినా కూడా ఎంతో బలమైన అభ్యర్థి అని చెప్పొచ్చు. అటువంటి బలమైన అభ్యర్థిపై ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థి పోలంరెడ్డి దినేష్ రెడ్డి. పోలంరెడ్డి దినేష్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తన తండ్రి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడు. సో ఈ నేపథ్యంలో గతంలో లోకేష్ వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో లోకేష్తో పాటు మొత్తం కూడా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేశారు. కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా కూడా దినేష్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన నాటి నుంచి ఈరోజు కూడా ప్రతి గడపను తొక్కుతూ అందరినీ కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ దినేష్ రెడ్డి తానే అభ్యర్థి అని ముందుకు సాగుతున్నారు అందరూ. అంటే ఆ దిశగా ఒక ప్లాట్ఫామ్ అనేది వేసుకొని ప్లాట్ఫామ్ అలా పోతూ ఉంది, ప్రశాంతంగా పోతూ ఉంది. అందరూ కూడా దినేష్ రెడ్డి అభ్యర్థి అనుకుంటున్న నేపథ్యంలో కొత్తగా ఒక పేరు, జానీ మాస్టర్. ఈ పేరైతే కోవూరులో వినిపిస్తుంది. జనసేన పార్టీకి ఆ సీటు కేటాయించేటువంటి అవకాశం ఉంది పొత్తుల్లో భాగంగా అని వినిపిస్తోంది. సో పొత్తుల్లో భాగంగా ఒకవేళ జనసేనకు సీటు కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది ప్రధానంగా కీలకంగా మారింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి కాబట్టి ఆ తండ్రి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వేసుకొని ఒక ప్లాట్ఫామ్ వేసి ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సడన్గా మారినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ జానీ మాస్టర్కి సీటు కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తే, ప్రధానంగా జానీ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్గా 30-35 వేళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా జానీ మాస్టర్ తెలుసు. ఎందుకంటే అతను నేషనల్ స్థాయిలో కూడా, అంటే జాతీయ స్థాయిలో ఒక మంచి కొరియోగ్రాఫర్గా అందరికీ కూడా దాదాపుగా పరిచయమే. అయితే ఈ పరిచయం ఓట్ల రూపంలో మారుతుందా? రాజకీయాలకు అలాగే సినీ రంగానికి చాలా దూరం ఉంది అని, మెగాస్టార్ లాంటి వాళ్ళు పోటీ చేస్తేనే, మెగాస్టార్తో పాటు అంటే ప్రజారాజ్యం పార్టీ ముందు పెట్టి వెళ్తేనే ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో ఇప్పుడు సినిమా స్టార్ కాదు, జస్ట్ కొరియోగ్రాఫర్ మాత్రమే. సో ఈ కొరియోగ్రాఫర్ అయితే నేషనల్ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో పేరున్న కొరియోగ్రాఫరే. సో ఆయన వచ్చి రాజకీయాల్లో నేను పోటీ చేస్తానండి. ఎందుకంటే మైనార్టీల సమీకరణాలు, అంటే సమీకరణాలు మారుతూ ఉన్నాయి. నెల్లూరులో కూడా మైనార్టీ, ముస్లిం మైనార్టీ వ్యక్తిని, ఖలీల్ అహ్మద్ని వైసీపీ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో అలాగే ఒక మైనార్టీ నాయకుడిని, ముస్లిం నాయకుడిని తీసుకొద్దామనుకున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ పరిశీలన చేయాలి. సో ఆదరిస్తారా అనేది చూడాలి. గతంలో తీసుకుంటే, గతంలో కిషోర్ అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీ నుంచి కోవూరులో ఒక ప్లాట్ఫామ్ అయితే జనసేనకు వేయడం జరిగింది. కొంతకాలం ఆయన కూడా ప్రతి గడప తిరగడం జరిగింది జనసేన పార్టీ నుంచి. సో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ని కిషోర్ సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అనేది హాట్ టాపిక్గా మారింది. మరి జనసేనకి టీడీపీ సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే టీడీపీలో తండ్రి వారసత్వంతో ముందుకు వస్తున్నటువంటి దినేష్ రెడ్డికి ఒక ప్లాట్ఫామ్ అయితే మంచి ప్లాట్ఫామ్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కిషోర్ వేసినటువంటి ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంది? దీంతోపాటు మైనార్టీ నాయకుడు అనేటువంటి బ్యానర్ మీద ముందుకు వచ్చేటువంటి జానీ మాస్టర్ని ప్రజలు, అక్కడ ఉండేటువంటి మైనార్టీ వర్గం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రధానంగా తీసుకుంటే గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసినటువంటి మునెమ్మ కూడా దాదాపుగా 25,000 వరకు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. సో పీఆర్పీకి కూడా ఒక ఓటు బ్యాంక్ అనేది ఉంది. సో ఈ ఓటు బ్యాంకు, ఈ జనసేన ప్లాట్ఫామ్, ఇదంతా కూడా జానీ మాస్టర్కి ఉపయోగపడుతుందా అనేది కూడా చూడాలి. సో ప్రధానంగా మెయిన్గా ఏంటంటే, ఈ ఇరు పార్టీల మధ్య కుమ్ములాట, ఇరు పార్టీ అభ్యర్థుల మధ్య ఉండేటువంటి ఈ చిన్న క్లాష్ వల్ల అదేదో అంటారు. సో ఎవరో కొట్టుకుంటే ఆ ఫైనల్గా రొట్టి ఎవరో తీసుకెళ్లారు అనేటువంటి పరిస్థితుల్లో ఈ జనసేన టీడీపీ కుమ్ములాటలో ఆ రొట్టె తీసుకెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో ఎక్కడ పెడతారు అనేది ప్రధానంగా హాట్ టాపిక్గా మారిపోయింది. సో రాజకీయాల్లో ఏవి చెప్పడానికి వీలేదు, ఏ రోజు ఎలా మారుతాయో చెప్పలేనటువంటి పరిస్థితి. లేదా ఇండివిజువల్గా పొత్తులే అనేది జరగకపోతే జానీ మాస్టర్ సపరేట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే దినేష్ రెడ్డి సపరేట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి పొత్తులు కడదాకా వెళ్తే మాత్రం ఇది కోవూరు నియోజకవర్గం ఒక టైట్ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకవేళ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే మాత్రం రొట్టె తీసుకెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో ప్రశాంతంగా ఇచ్చేసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.
సో దీన్ని పరిగణనలోకి తీసుకొని ఇరు పార్టీల నేతలు ఏ విధంగా ముందుకు సాగుతారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.